సంబంధం నాకు వచ్చి 2 ఇయర్స్ నుంచి తెలుసు. 2 ఇయర్స్ నుంచి తెలుసు వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. సంబంధం ఉన్నదన్న విషయం మీకు తెలుసు? అది నేను పర్టికులర్ గా నాకు ఇవన్నీ తెలియదు, ఈ ఇష్యూస్ అని నాకు తెలియదు. ఇదివరకు సార్ మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, నిన్న ఒక చిన్న డౌట్ అడుగుతాను సార్, ఒకటే విషయము. ఇప్పుడు జానీ మాస్టర్ కరెక్ట్ కాదు, ఓకే, ఒకసారి చేశాడు అనుకుందాం, ప్రూవ్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి, తను అలా చేసిన తర్వాత భయపడాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఇంకా వేరే కొరియోగ్రాఫర్స్ లేరా? ఒక జానీ మాస్టర్ ఒక్కడే ఉన్నారా? లేని కొరియోగ్రాఫర్స్ లేరా? మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా ఫ్యూచర్ ఆలోచించినప్పుడు. ఈమె అంటే వాంటెడ్లీ మాస్టర్ దగ్గర ఏదో ఆశించి ఉంది. అదే మీరు బాంబేలో మాస్టర్ గారి క్రెడిట్ కార్డులో ఎవరు షాపింగ్ చేశారు మరి? అంటే బలవంతంగా చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు ఈ అమ్మాయి ఉండలేదు? ఈ 6 ఇయర్స్ ఎందుకు ఉంది మాస్టర్ దగ్గర? ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ పెట్టింది అనేది నా ప్రాబ్లం. మేడం ఒక విషయం చెప్తా, ఇప్పుడు యాజ్ ఆన్ డేటు తన మీద నేర ఆరోపణ మోపబడిందే, కానీ తను దోషిగా నిర్ధారించబడలేదు. పోలీస్కి ఎప్పుడైతే నేను ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో కనుక దోషి తప్పించుకుంటాడు కాబట్టి తనను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే కనుక ఎవిడెన్స్ను తారుమారు చేసే కానీ ట్యాంపర్ చేసేది కానీ, లేకపోతే అక్యూజ్ ఎవరైతే కంప్లైంట్ కానీ విక్టిమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ, లేకపోతే ఎవిడెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మినిమం పోలీస్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా తనని అరెస్ట్ చేసేసి జ్యుడిషియల్ కస్టడీలో పెడతారు. ఇది ప్రాసెస్. ఈరోజు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టిండు, అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు వాళ్ళ మీద సింపతితోనే ఈరోజు మనము ఆవేదనతో మీరు మాట్లాడుతున్నారు, దీన్ని తప్పుపట్టడానికి లేదు. ఇది నేరారోపణ మోపబడిందే కానీ నేరం రుజువు కాలేదు. రుజువు కావడానికి, రుజువు చేయడానికి బాధ్యత మీది నాది ఇండస్ట్రీది ఎవరిది కాదు. ఈరోజు ఈరోజు కోర్టు ప్రమిసెస్ లోకి వెళ్ళిపోయింది, ఇది చట్ట పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి చట్టం ఏదైతే నిర్దేశించింది రావాలా లేదు అంటే మీరు వెళ్ళారు కాబట్టి పరిశ్రమ కాదు. పరిశ్రమ నైతికంగా రావాలనేసి అనుకుంటే పరిశ్రమ నైతికంగా పరిశ్రమలోనే మాట్లాడుకోవాలి, పరిశ్రమలోనే ఉండాలి. ఇంకా మీరు బయటికి ఇప్పుడు వచ్చేసి మోర్ పర్టికులర్లీ ఈ కేసులో, ఎందుకంటే దీనిలో 2 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ విత్ కన్సెంట్ సెక్స్ అన్నప్పుడు, ఇఫ్ హీస్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ to 18 ఇయర్స్ అంటే ఆమె మైనర్ ఉంటే కాబట్టి ఉంది కాబట్టి విత్ కన్సెంట్ ఇచ్చిన అది రేప్ అవుతుంది. దట్ అమౌంట్ కూడా పనిష్మెంట్. మైనర్ కూడా అది చేసి ఉందని ప్రూవ్ అయితే, ఓకే, అది పెళ్లి మైనర్ అని ప్రూవ్ అయితే, మైనర్ ఉన్నప్పుడు జరిగిందంటే, ఓకే, ఒకవేళ మైనర్ దాటి మేజర్ గా వచ్చిన తర్వాత అది గనుక విత్ కన్సెంట్ అయితే అందు నేరం ప్రూవ్, ఒకవేళ ప్రూవ్ అయినా కూడా అది నేరం కాదు. యా ఓకే సంధి గారు, సంధ్య గారు ఎంత జరిగింది కాబట్టి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేదే లేదు, ఇలాంటి కమిట్మెంట్లు అడగడం అనేది లేదు అని కష్టం లేదు అనలేదండి. నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, ఎక్కడైనా ఉంది అన్నాను. సో ఫిలిం ఇండస్ట్రీ పై లేయర్ లో లేదు, కింద లేయర్ లో అంటే, కింద లేయర్ లో అంటే కింద కో డైరెక్టర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, ఈ బాబతులు చిన్న చిన్న హీరో పెద్ద పెద్ద లెవెల్ లో ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కోట్లు కూడా ఏదో ఒక లేయర్ లో, అంటే వాళ్ళైన మనుషులే కదండి, వాళ్ళైన అమ్మాయిలే కదా, ఏదైనా ఒక లేయర్ లో తక్కువ వాళ్ళని మహిళలే కదా. కొన్నిసారి కొన్ని పేర్లు చెప్తే వాళ్ళు వాళ్ళే వచ్చి ఏం చేద్దాం, వాళ్ళే నాకు ఆఫర్ ఇవ్వండి, ఏమైనా చేస్తామంటే ఎవరైనా వచ్చి ఉండొచ్చండి, మీరు అన్నప్పుడు వచ్చే వాళ్ళు ఉండొచ్చేమో, నాకు నాకు కావాలి ఛాన్స్ అన్నప్పుడు వాళ్ళే ఒప్పుకుంటే ఏం చేస్తారు? సంధ్య గారు ఒక మేజర్ అలిగేషన్ చేశారు, కస్తూరి గారు కూడా సినీ పరిశ్రమలో చాలా మంది మాకు అవకాశాలు ఇవ్వండి, మేము మీ పక్కకు వస్తాము అని మీరు అన్మ్యూట్ చేయండి. మా పక్క ఏదో ఒక లేయర్ లో అక్కడే మాట్లాడితే ఎట్లా? కనీసం ఇతరుల స్పేస్ ని గౌరవించడం నేర్చుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా. ఓకే, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వస్తుంది. ఓకే సంధ్య గారు, నా పేరుతో నన్ను ఎందుకు మాట్లాడలేదు? ఓకే సంధ్య గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం, ఒక పాయింట్ అడుగుతాను చెప్పండి. సంధ్య గారు ఒక పాయింట్, సంధ్య గారు కమిట్మెంట్ అడగరు, కమిట్మెంట్ అట్టా కూలీల నుంచి, అట్టా మేస్త్రీల నుంచి ఐటీ సెక్టార్ వరకు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. కమిట్మెంట్ కాదు, కస్తూరి గారు ఏమన్నారంటే ఎక్స్ప్లాయిటేషన్ కాదు, మాకు ఆఫర్లు ఇవ్వండి, మేము మీ పక్కకు వచ్చి పడుకుంటాము అని ఉంటున్నారు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉంటారు అంటే ఉన్నారు. అదే అదే మహిళల నుంచి, ఓకే, మహిళలు తక్కువ చేయకండి. హలో కూడా
మీరే కదా అన్నారు. మీరు అక్కడ జెండర్ తీసుకురాకండి, జెండర్ తీసుకురాకండి, ప్రాబ్లమ్ తీసుకురండి. అదే అలా అలా ఉన్నప్పటికీ కూడా దాన్ని మగవాళ్ళే కదా యూజ్ చేసుకున్నారంటే మీరు మహిళలు ఉన్నారు అని అంటున్నారు. మీరు కించి పెడతారు మహిళలను. ఏది నాకు ఒకటి చెప్పండి, నాకు ఒకటి చెప్పండి, సినీ ఇండస్ట్రీలో మహిళలు మేము మీ పక్కకు వస్తాము పరిశ్రమకు సంబంధించిన ఒక అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి పరిశ్రమ పెద్దలు మాట్లాడతారా అని మాట్లాడుతున్నారు. అన్ని పిల్లలు ఉన్నాయి, సినిమా ఫీల్డ్ పక్కకి సపరేట్ గా లాగి భద్రం. కానీ సినీ ఫీల్డ్ కి ఒక ఛాంబర్ ఉంది, ఏదైనా వస్తే ముందుకు వస్తామని అంటారు, మేము సపోర్ట్ నిలబడతామని చెప్తారు కాబట్టి ఆగిపోయినాక నాకు వద్దు అనుకున్నాక ఫోర్స్ కొనసాగకూడదు. ఆమె మైనర్ అయితే కన్సెంట్ ఉన్నా అది సెక్షువల్ అసాల్ట్ అవుతుంది. వాళ్ళు మేజర్లు అయితే, వాళ్ళిద్దరు మేజర్లు అయితే అది కన్సెన్షువల్ సెక్స్ అయితే అది ఎవరికి సంబంధించిన ఇష్యూ కాదు. ఆ టైంలో ఆమె క్లెయిమ్ చేసినది ఫెయిర్ కాదు. కానీ ఆ కన్సెన్సస్ ఆగండి, ఆ కన్సెన్సస్ ఆగిపోయినాక నాకు వద్దు అన్నాక రిలేషన్షిప్ ఆమె వద్దు అనుకున్నాక కానీ అక్కడ పని చేయను అనుకున్నాక కానీ ఆమె నాకు వద్దు ఆ రిలేషన్షిప్ లో నేను ఉండను అనుకున్నాక